మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఇయ్యలటి వరకు 3 కార్వాలను నిల్లు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలివి ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టినరు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందిచ్చిండు, ఒక 20-25 రోజుల ముందిచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. ఈ మహానేత సూర్యాపేట వస్తే అప్పుడు నీళ్ళు పెట్టినట్ట. అసలు దేనికి నీళ్ళు పెట్టు? తినడానికి నీళ్ళు వదిలిపెట్టింది. పాలేరు పూర్తిగా అడుగంటిపోయి ఖమ్మంకి సూర్యాపేటకి మంచినీళ్ళు లేకుంటే నాగార్జున సాగర్ నీళ్లు వదిలిపెట్టి పాలేరులో నీళ్లు రిజర్వ్ చేసి దాని నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాము. నీ మొహం చూసేవారు నీళ్ళు ఇవ్వలే, ఎక్కడ కూడా నువ్వు వస్తున్నావు నీవు నీళ్ళు ఇస్తలేవు. మా ప్రణాళిక మా షెడ్యూల్ ప్రకారమే నీళ్ళు ఇస్తున్నాము. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాత్తో సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేర కలకల్లాడుతుంది, లోయర్ మానేర కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం. గోదావరి నదీ జలాల మీద మాట్లాడే అర్హత ఉందా నీకు? కేసీఆర్ అంత అసలు అవగాహన లేక నాలెడ్జ్ లేక కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని కొన్ని చూడలే. గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం. నీ కకృతి కోసం, మీ కమిషన్ల కకృతి కోసం, మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ ని రెండింతలు పెంచిండ్రు. ఎందుకు షార్టేజ్ అవుతున్నది కరెంటు? ఎవడు దీనికి కారణం? పవర్ లేదా అంటే పవర్ ఉన్నది, నడవలేదా అంటే 9 ఏళ్ళు నడిచింది. అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, శాతగాని చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా. మీకు నడపడం చేత కాదు, తెలివి లేదు. అది చెప్పాలి, బాగా చెప్తా, మేము అసమర్థులం, తెలివి లేదు మాకు. పవర్ విషయంలో ఇన్ని అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్. నువ్వు రాష్ట్రంలో అన్ని రంగాలకి అన్ని సెక్టార్స్ కి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, ఎక్కడ ఒక్క నిమిషం కూడా కరెంటు లోటు లేదు. 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పు మాలెత్తానని అంటున్నామని అంటారని ఓపిక పట్టినాం. ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్దలెక్క వాళ్తా. మీ సంగతి మీ భరతమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలో ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డరు. ఆ 39లో మరి 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నాను ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్లు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలా? నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. నేను ఒకటే ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం మంత్రుల్లో ఒక టీంగా పనిచేసి దీన్ని వారం వారం సమీక్ష చేస్తూ ఉన్న నీళ్లని ఏ విధంగా కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఉపయోగపడే ఉపయోగించాలనో సిన్సియారిటీతో ముందుకు పోతున్నాము.